కర్ణాటకలో రిజల్ట్స్ ఇక్కడ టెన్షన్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ తప్పదన్న అంచనాలతో నేతల్లో హైరాణ బీజేపీ కాంగ్రెస్ లో ఏది గెలిచినా ఆ పార్టీకి రాష్ట్రంలో ఫుల్ జోష్ అక్కడి ప్రభావం ఇక్కడ పడుతుందనే భావనలో బిఆర్ఎస్ మధ్యాహ్నం వరకు క్లారిటీ వస్తుంది నేడు ఉదయం ఇప్పుడు స్టార్ట్ అయింది ఆల్రెడీ ముప్పై ఆరు కేంద్రాల్లో కౌంటింగ్ మాత్రం నడుస్తుంది ఇక కర్ణాటక ఎలక్షన్స్ ఎలక్షన్ తెలంగాణ రాజకీయాల్లో టెన్షన్ పుట్టిస్తుంది కాంగ్రెస్ బీజేపీ జేడిఎస్ మధ్య ముక్కోనపు పోటీలో ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారు ఏక ఏకపక్షమేనా లేక హంగ్ వస్తుందా అనే ఉత్కంఠ నెలకొన్నది శనివారం మధ్యాహ్నానికి అంటే ఇవాళ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల విజేత ఎవరో తేలన తేలిపోనుంది కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరి తప్పదన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో తెలంగాణ కాంగ్రెస్ బీజేపీ నేతల్లో హైరాణ కనిపిస్తుంది పైగా ఇక్కడి నుంచి కాంగ్రెస్ బీజేపీ ముఖ్య నేతలు వెళ్లి తమ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం కూడా చేశారు మరోవైపు కన్నడ ఫలితం కోసం బీఆర్ఎస్ నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు రాష్ట్ర సరిహద్దును ఆనుకునే కర్ణాటక ఉండడం ఐదారు నెలల్లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు రానుండడంతో ఆ ప్రభావం రాష్ట్రం పడుతుందని భావిస్తున్నారు ఇక సార్వత్రిక ఎన్నికలకు సార్వత్రిక ఎన్నికలకు దారి దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించిన కాంగ్రెస్ తర్వాత జేడిఎస్ కలిసి అధికార పగ్గాలు దక్కించుకున్నాయి ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో సంకీర్ణ ప్రభుత్వం కుప్పగోలింది దీంతో మళ్ళీ ఇప్పుడు అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటైంది అయితే ఏం జరుగుతూ ఉంది తర్వాత కర్ణాటకకు సంబంధించి నిజంగా వీళ్ళు అంటే ఇక్కడ కుమారస్వామి కానీ తర్వాత కుమారస్వామి కానీ ఇక్కడ సిద్ధరామయ్య గానీ వీళ్ళంటే వీళ్ళందరికీ సంబంధించి మాజీ ముఖ్యమంత్రులు సార్ బొంబాయి కానీ వీళ్ళందరికీ సంబంధించి ఏం జరుగుతూ ఉంది ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనేటువంటి దానిపైన ఒక ఉత్కంఠ నెలకొంది వందల కోట్ల బెట్టింగ్ కర్ణాటక ఎన్నికల ఫలితాలపై హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో జోరుగా బెట్టింగ్లు కొనసాగుతున్నాయి కొనసా సాగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే ఎక్కువ మంది ఆ బెట్టింగ్ పెట్టినట్టుగా సమాచారం కాంగ్రెస్ గెలిస్తే లక్షకు లక్ష ఇస్తారంట లక్ష ఇచ్చే బూకిలతో పందెం రాయలు ఒప్పందం చేసుకుంటున్నారు బిజెపి గెలుపు పైన పెద్ద ఎత్తున పందాలు కాస్తున్నారు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి స్పెసిఫిక్ నంబర్ జేడిఎస్ ఎలాంటి రోల్ ప్లే చేయబోతున్నది హంగ్ వస్తే సీఎం ఎవరు సహా పలు అంశాలపై పందాలు కాస్తున్నారు సిద్ధరామయ్య డికే శివకుమార్ బసవరాజు బొమ్మాయి కుమారస్వామిలతో ఎవరు సీఎం కుమారస్వామిలలో ఎవరు సీఎం అవుతారు ఈ నలుగురు కాకుండా ఇంకెవరికైనా ఛాన్స్ ఉందా అనే దానిపైన పందాలు కాస్తున్నారు తెలంగాణ వ్యాప్తంగా కర్ణాటక ఎన్నికల ఫలితాలపై మూడు వేల కోట్ల వరకు బెట్టింగ్లు కాస్తున్నట్టు అంచనా వందల కోట్లు కాదు ఇక్కడ మూడు వేల కోట్ల రూపాయల బెట్టింగ్ కాస్తా ఉన్నారంట కర్ణాటక ఎన్నికలకు సంబంధించి అయితే ఏం జరుగుతుంది నిజంగా ఏ పార్టీ గెలుస్తుంది అంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక అంటే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కొంచెం వరకు కాంగ్రెస్ పోలిటిక్ కాంగ్రెస్ పార్టీకి కొంచెము హెడ్జ్ ఉందనేటువంటి మాట చెప్తా ఉన్నాయి అయితే లేదు లేదు హంగేర్ పడుతుందనేటువంటి అంటే ఎగ్జిట్ పోల్స్ కూడా కొన్ని చెప్పినాయి తర్వాత భారతీయ జనతా పార్టీకి అంటే హెడ్జ్ ఉందని చెప్పేసి ఒక రెండు పార్టీ రెండు పోల్స్ చెప్పినాయి ఈ నేపథ్యంలో నిజంగా అసలు ఏ పార్టీకి అత్యధిక సీట్లు వస్తాయి తర్వాత నిజంగా అత్యధిక సీట్లు వచ్చి డైరెక్ట్గా గవర్నమెంట్ ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందా లేదంటే హంగ్ ఏర్పడుతుందా ఒకవేళ హంగ్ ఏర్పడితే హంగి ఏర్పడితే కనుక ఒక ఇది అంటే ఇక్కడ జేడిఎస్ ఉంది కదా కుమారస్వామికి సంబంధించి జేడిఎస్ కింగ్ మేకర్గా అయ్యే అవకాశం ఉంది మరి కుమారస్వామి జేడిఎస్ ఇక్కడ భారతీయ జనతా పార్టీగా లేదంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతారా అనేటువంటి విషయం పైన సర్వత్రా చర్చ జరుగుతూ ఉంది అయితే మన తెలంగాణకు సంబంధించి కూడా అక్కడ కర్ణాటక ఎన్నికలతో ఒక ముడిపడినటువంటి అంశం ఎందుకనంటే ఏమిటి కర్ణాటక ఎన్నికల సంబ ఎన్నికలకు తర్వాత తెలంగాణ ఇక్కడ రాజకీయాలకు కూడా ముడిపడినటువంటి సందర్భం ఎందుకంటే ఇక్కడ పక్కనే మన మన పక్క రాష్ట్రమే కర్ణాటక అంటే ఇక్కడ ఏది నారాయణ కేడు తర్వాత ఇవంతా కూడా కర్ణాటక చివరిగా ఇట్లా కర్ణాటక బార్డర్ ఉండడం తర్వాత ఉండడం తోటి ఏమైతుంది ఇక్కడ మనకు కూడా సత్సంబంధాలు అంటే మొత్తం కూడా అంటే బార్డర్ కాబట్టి అట్లా సత్సంబంధాలు ఉంటాయి తర్వాత ఆ అంటే ఉమ్మడి అప్పుడు చూసుకుంటే నిజాం అది చూసుకుంటే కొన్ని కొన్ని ప్రాంతాలు కూడా మన దగ్గర మనకు కలిసే ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఫలితాలు మన తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అక్కడ ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీకి ఇక్కడ కొంతవరకు అట్లా మేలు జరుగుతుంది అనేటువంటి అంచనాలు కనిపిస్తూ ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ ఎవరి రాజకీయ సమీకరణాలు వాళ్ళు మాత్రం చేసుకుంటా ఉన్నారు రాష్ట్ర రాష్ట్రంలో